ఒకవేళ నీవు అత్యాచారం చేస్తే ఎందుకు నీకు ఉరిశిక్ష అన్నటువంటి చట్టం, భారతదేశంలో ఉన్న వారందరూ అత్యాచారం చేసి ఉరి తీయబడాలని కానే కాదు. ఎందుకు ఆ చట్టం అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ చట్టము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారు ఆ పొరపాటు చేయకుండా, ఆ తప్పు చేయకుండా మంచిగా జీవించుటకే ఆ చట్టము, కానీ అందరినీ ఆ విధంగా చంపుటకు ఆ చట్టము యొక్క ఉద్దేశము కాదు. అదే విధముగా యేసు ప్రభువులు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే మనుష్యులకు తీర్పు తీర్చుటకు కానే కాదు, లోకమునకు తీర్పు తీర్చుటకు కానే కాదు, కానీ లోకమును రక్షించుటకే యేసు ప్రభువులు వారు వచ్చారని చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి, ఒకవేళ ఆ చట్టము అందరూ కూడా బాగుపడాలి, మంచిగా జీవించాలనే చేయబడినప్పటికీ ఒకవేళ ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా శిక్ష అమలు చేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధ ప్రకారము నీ జీవితాన్ని బాగు చేసుకునకపోతే, ఆయన నిన్ను రక్షించాలని మంచి ఉద్దేశంతోనే ఆయన ఒక చట్టాన్ని చేశాడు, కానీ ఒకవేళ నీ జీవితంలో ఆయన వాక్య ప్రకారము నీ జీవితాన్ని సరి చేసుకునకపోతే ఆ చట్టము అమలు చేయబడుతుంది. దేవుని వాక్య ప్రకారము జీవించినటువంటి ప్రతి జీవితము కూడా నరకములో పడద్రోయబడుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి ప్రత్యేక దినమందు. ఈ దినమందు మనము ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క 5 సందర్భాలలో యేసు ప్రభువుల వారు ఎందుకు రాలేదో తెలియజేస్తూ తాను ఎందుకు వచ్చానో తెలియజేశారు. సరే, మొదటి సందర్భాన్ని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 9:13 యేసు ప్రభువుల వారు అంటున్నారు, పాపులను పిలుచుటకు నేను వచ్చాను కానీ నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు, నేను ఎందుకు వచ్చానో ఎందుకు రాలేదో, పాపులను పిలుచుటకు వచ్చాను కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. ఎవరు నీతిమంతులు, ఎవరు పాపులు అని మనము ప్రశ్నించుకుంటే బైబిల్ గ్రంథం చాలా స్పష్టముగా తెలియజేస్తోంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:11 నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఎవరు కూడా నీతిమంతులు లేరు. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు నీతిమంతులను పిలుచుటకు రాలేదన్నారే, ఎవరా నీతిమంతులు అంటే యేసు ప్రభువులు వారు లూకాసు వార్త 18:9-14 ఒక ఉపమానము చెప్పారు. ఆ ఉపమానమును గురించి దేవుని వాక్యము ఏమి తెలియజేస్తుందంటే తామే నీతిమంతులమని అనుకొని ఇతరులను తృణీకరించేటువంటి కొందరితో యేసు ప్రభువులు వారు ఈ ఉపమానం చెప్పారు. ఏంటిది ఆ ఉపమానం అంటే, ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ యొక్క పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళి నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనటువంటి ఇతర మనుషుల వలెనైనను, ఈ యొక్క సుంకరి వలె అయినను నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 నేను ఉపవాసం ఉంటున్నాను. నా రాబడి అంతటిలో నేను 10వ వంతు నీకు చెల్లిస్తూ ఉన్నానని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకు ఆయనకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికాడు. అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది,
అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్పు పొంది అక్కడి నుండి వెళ్ళాడు. అందుకే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, తన్ను తాను హెచ్చించుకునేటువంటి వాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడతాడు. ఇక్కడ ఎవరు పాపి ఎవరు నీతిమంతుడు అని మనము చూసినట్లయితే, ఏ మానవుడైతే వాని జీవితంలో వాడు చేస్తున్నటువంటి చెడు కార్యములను బట్టి, పాపములను బట్టి, దుష్కార్యములను బట్టి, దుర్నీతిని బట్టి పశ్చాత్తాప పడకుండా చేసేటువంటి ఏదో రెండు మూడు మంచి కార్యములను బట్టి వాని దృష్టిలో వాడు నీతిమంతుడు అనుకుంటూ ఉంటే, అటువంటి వారిని యేసు ప్రభువు పిలవడానికి రాలేదు. ఎవరిని పిలుచుటకు యేసు ప్రభువులు వారు వచ్చారంటే, ఎవరి జీవితంలో అయితే అయ్యో నేను పాపిని, ఎందుకో నాలో ఈ యొక్క పాపపు స్వభావము, ఎందుకో ఈ చెడు చేయకూడదని తెలిసినా ఈ చెడు చేయాలని ప్రేరేపించబడుతున్నాను, ఎందుకో ఆ మంచి చేయాలని తెలిసినా ఆ మంచి చేయలేకపోతున్నాను, ఏంటిది నా దుస్థితి అని రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవుని సహాయము కొరకు వేడుకుంటారో. ఎవరైతే పాపులని గుర్తించి దేవునికి మొరపెడతారో అటువంటి వారిని పిలుచుటకు యేసు ప్రభువుల వారు వచ్చారు. ఒకవేళ నీ జీవితంలో నీకు నీవే నీతిమంతునిగా అనుకుంటూ ఉంటే, నీకు నీవే నీతిమంతురాలుగా అనుకుంటూ ఉంటే, అలాంటి వారిని యేసు ప్రభు కేర్ చేయడు. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, ఒక పెద్ద సినిమా యాక్టర్నో లేకపోతే ఒక పెద్ద రాజకీయ నాయకుడినో దేవుడు రక్షిస్తే నిజంగా ఎంతమంది రక్షణ పొందుతారు కదండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా, ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభుని గురించి చెబితే ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా, అలాంటి వారిని దేవుడు రక్షిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటారు. అయితే అలాంటి వారిని దేవుడు లెక్క చేయడు, ఎందుకంటే చాలామంది అలాంటి వారిలో 100 దుష్కార్యాలు చేస్తే ఏవో 2-3 మంచి కార్యాలు, నీతి కార్యాలు చేసి వారు నీతిమంతులమని వారు భ్రమపడుతూ ఉన్నారు. ఎవరైతే మేము నీతిమంతులం, మేము చేస్తున్నటువంటి దుష్కార్యములకు బదులుగా ఏవో 2 మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, అన్నం పెట్టడం, చదివించడం, దానం చేయడం, ధర్మం చేయడం, ఇలాంటివి చేసి మేము నీతిమంతులం అనుకుంటే యేసు ప్రభువుల వారు అలాంటి వారిని లెక్క చేయడు. వాడు ఎంత హోదాలో ఉన్నా, ఎంత ధనవంతుడైనా, ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, యేసు ప్రభు అలాంటి వారిని లెక్క చేయడు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు, నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. ఈ క్రిస్మస్ పండుగలో దేవునికి ఇచ్చేటువంటి సంతోషాన్ని నీవు అనుభవించాలంటే, దేవుడు నీకు ఇచ్చేటువంటి సమాధానమును నీ జీవితంలో అనుభవించాలంటే నీవు పాపివని గుర్తించాలి. అవును, క్రిస్మస్ యొక్క సందేశము ప్రజలందరికీ కూడా మహాసంతోషకరమైనటువంటి సువర్తమానమే. అయితే ఆ సంతోషం నీ జీవితంలో నీవు అనుభవించాలంటే నీవు పాపివని గుర్తించాలి. ఎందుకు అది మహాసంతోషకరమైనటువంటి సువర్తమానం అంటే, రక్షకునిగా యేసు ప్రభువుల వారు పుట్టారు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారని దేవదూత యోసేపుతో చెబుతూ ఉంది. నీ పాపాన్ని నీవు గుర్తించాలి, నీ పాపపు జీవితాన్ని బట్టి నీవు పశ్చాత్తాపపడాలి, అప్పుడే యేసు ప్రభువుల వారు నీ హృదయములో జన్మిస్తారు. మొదటి పాయింట్, ఆయన పాపులను పిలుచుటకు వచ్చారు కానీ తమకు తామే నీతిమంతులమనుకొని, తాము చేసేటువంటి నీతి క్రియలను ఆధారము చేసుకొని మంచివారిగా సమాజంలో కనపరచుకునేటువంటి వారి కొరకు యేసు ప్రభువుల వారు రాలేదు. రెండవ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం, మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఏది మంచిదో ధర్మశాస్త్రము తెలియజేస్తుంది, ఏది చెడ్డదో ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. మంచిదాన్ని చేయాలని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది,
చెడును చేయకూడదని ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. అయితే ఆ సిద్ధాంతమును ధర్మశాస్త్రమును కానీ లేకపోతే ప్రవక్తలు చెప్పినటువంటి వచనములను కానీ కొట్టివేయుటకు యేసుప్రభువుల వారు రాలేదు, కానీ నెరవేర్చుటకు యేసుప్రభువుల వారు వచ్చారు. అందుకే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:21-22 ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారో చెబుతూ ఉన్నారు. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును, విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ధర్మశాస్త్రం చెబుతూ ఉంది నరహత్య చేయకూడదని. లోకంలో చట్టాలు ఉన్నాయి ఒక మనిషిని చంపకూడదని. అయితే ఆ చట్టాలు మనిషి జీవితాలను మార్చడం లేదు. హత్య చేస్తే జీవిత ఖైదీ శిక్ష పడుతుందని చెప్పబడినప్పటికీ, కొన్ని దేశాల్లో చంపితే ఎంతో ఘోరమైనటువంటి చావు వస్తుందని చట్టము చెబుతున్నప్పటికీ మానవులు హత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఆ చట్టము మనిషి జీవితాన్ని మార్చలేకపోతూ ఉంది. అయితే యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు, ఒక మనిషి జీవితంలో ఎప్పుడు మనిషి హత్య చేయకుండా ఉండగలడంటే తన సహోదరుని మీద కోపపడకుండా ఉండినప్పుడు మాత్రమే. హల్లెలూయా. నీవు సహోదరుని మీద కోపపడుతూ వాణ్ణి తిడుతూ వాణ్ణి ద్వేషిస్తూ వాణ్ణి విమర్శిస్తూ వాణ్ణి ద్రోహి అని చెబుతూ ఉంటే తప్పకుండా నీ జీవితంలో నీవు హత్య చేస్తావు. కాబట్టి నీ ఆలోచన విధానం మారాలి. నీ హృదయములో నీ సహోదరుని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశములు మారాలి. అది యేసు ప్రభువులు వారు చేస్తున్నటువంటి బోధ. దాని తర్వాత యేసు ప్రభువులు వారు అంటున్నారు మత్తయి సువార్త 5:27-28, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును, అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అందరికీ తెలుసు వ్యభిచారం చేయకూడదని, అందరికీ తెలుసు మానభంగము చేయకూడదని, అత్యాచారము చేయకూడదని. ఎన్నో చట్టాలు రోజు రోజుకి వస్తూ ఉన్నాయి, అయినా ఎందుకు మానవుని జీవితంలో మార్పు రావడం లేదంటే యేసు ప్రభువులు వారు అంటున్నారు, నీ చూపులో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ తలంపులలో మార్పు రావాలి, నీ హృదయములో మార్పు రావాలి, అప్పుడే నీ క్రియలలో మార్పు వస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో నరహత్య చేయొద్దని, ఏ ధర్మశాస్త్రం అయితే వ్యభిచారం చేయొద్దని చెప్పిందో ఆ ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు కొట్టివేయలేదు. వ్యభిచారం చేయమని యేసుప్రభు చెప్పలేదు, నరహత్య చేయమని యేసుప్రభు చెప్పలేదు. దానిని నెరవేర్చారు. ఎలా అంటే, నీవు ఎలా నరహత్య చేయకుండా ఉండగలవో, నీవు ఎలా వ్యభిచారము చేయకుండా ఉండగలవో, దానికి మూల సూత్రాన్ని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చారు, కానీ కొట్టివేయుటకు రాలేదు. మూడవదిగా యేసు ప్రభువులు వారు ఎందుకు వచ్చాను, ఎందుకు రాలేదు అని తెలియజేస్తూ ఉన్నారంటే, మత్తయి సువార్త 20:28 చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను. ఆయన అంటూ ఉన్నారు, నేను పరిచారము చేయడానికి వచ్చాను, కానీ పరిచారము చేయించుకొనుటకు రాలేదు. పరిచర్య చేయుటకు వచ్చాను, కానీ పరిచర్య చేయించుకొనుటకు రాలేదు. అందుకోసమని యోహాను సువార్త 13 ఆయన తన శిష్యుల పాదములు కడిగారు. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయుటకు వచ్చానని రుజువు చేయుటకు, ఆయన పరిచర్య చేయుటకు వచ్చాడని ఆయన శిష్యులు గ్రహించుటకు, పరిచర్య చేయించుకొనుటకు రాలేదని మనందరము తెలుసుకొనుటకు యేసు ప్రభువులు వారు ఆయన ఇంకా అప్పగింపబడటానికి ముందుగా ఆయన శిష్యుల పాదములు కడిగారు. అందుకే
ఆయన శిష్యుల పాదములు కడిగినటువంటి తరువాత, అనగా ఏ శిష్యుడైతే ఇక కొన్ని గంటలలో యేసు ప్రభుల వారిని అప్పగింపనై ఉన్నాడో ఆ శిష్యుని పాదములను సహితము ఆయన కడిగినటువంటి తరువాత ఆయన వారితో అంటూ ఉన్నాడు, నేను చేసినటువంటి పని మీకు అర్థమయ్యిందా? మీరు నన్ను బోధకుడని ప్రభు అని పిలుస్తూ ఉన్నారు, మంచిదే, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు అట్లా పిలుస్తూ ఉన్నా. అయితే నేను బోధకుడను ప్రభువునై ఉండి మీ పాదములను ఎలా అయితే కడిగానో మీరు కూడా అలా ఒకరి పాదములు ఒకరు కడగాలి. మీకు మాదిరికరముగా ఉండడానికే నేను ఇది చేశాను. మీరు ఒకవేళ అలా చేయగలిగితే ధన్యులవుతారని యేసు ప్రభులు వారు చెబుతూ ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో అలాంటి మనస్సును మనము కలిగి జీవించాలి. కాబట్టి ఈ ప్రత్యేక దినమందు మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. క్రిస్మస్ అంటే సంతోషంగా మనందరం కొత్త బట్టలు వేసుకొని మంచి వంటలు చేసుకొని తింటూ ఉన్నాం. అయితే ఆయన మనస్సును కలిగి ఉన్నామా? ఎందుకంటే ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చారు. సరే, నాలుగవదిగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 6:39 యేసు ప్రభులు వారంటూ ఉన్నారు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు వచ్చాను. గమనించండి, ప్రతి సందర్భంలో యేసు ప్రభువులు వారు ఎందుకు రాలేదో కూడా తెలియజేస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చానో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఇష్టము ఆయన చిత్తము నెరవేర్చుకున్నటకు యేసు ప్రభువులు వారు రాలే. పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తము నెరవేర్చుటకే ఆయన వచ్చానని చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆగస్యమనే తోటలో ఆ శిలువ మరణాన్ని ఆయన చూచినప్పుడు, ఆ శిలువ దృశ్యము ఆయన కన్నుల ఎదుట కనిపించినప్పుడు ఆయన ఎంతో వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22:42 తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టము కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించాలి. ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను రాలే, నీ చిత్తాన్ని నెరవేర్చుటకే నేను వచ్చాను. కాబట్టి ఈ యొక్క అతి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా, అతి భయంకరమైనటువంటి స్థితిలో కూడా నీ చిత్తమే నెరవేరాలి. ఒకవేళ నీ చిత్తమైతేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతేనే ఈ శిలువ మరణము నుండి నన్ను తప్పించు, నీ చిత్తము కాకపోతే పర్లేదు ఈ మరణాన్ని నేను పొందుతాను, ఈ యొక్క పాత్రలోనిది నేను తాగుతానని ఆయన తండ్రి చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎవరి చిత్తాన్ని నీవు నెరవేరుస్తూ ఉన్నావు? ఎవరి చిత్తాన్ని నెరవేర్చుకొనుటకు నీ యేసు ప్రభు దగ్గరికి వచ్చావు? నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? నీ అప్పుల సమస్యలు పోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? లేకపోతే ఇంకేదో యేసు ప్రభు దగ్గరికి వస్తే అదొస్తుంది, ఇదొస్తుంది, అది కలుగుతుంది, ఇది కలుగుతుందని యేసు ప్రభు దగ్గరికి వచ్చావా? యేసు దగ్గరికి వచ్చినటువంటి నీ జీవితంలో నీ చిత్తము ఇక ఉండకూడదు. నీ చిత్తం అన్నటువంటిది పక్కన పెట్టాలి. నీ చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేర్చాలి అని ప్రార్థన చేయాలి. ఇక మన ఇష్టం ఏమీ లేదు యేసు దగ్గరికి వచ్చినటువంటి తరువాత. అందుకే ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. మనకిష్టం వచ్చిన వంటలు చేసుకుంటూ ఉన్నాం, మనకిష్టం వచ్చినటువంటి బట్టలు వేసుకుంటూ ఉన్నాం, మంచిదే. అయితే ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు చేసిన ప్రార్థన నీవు చేయాలి, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరాలి. ఈ అనారోగ్యమా? నా మట్టుకైతే ఈ అనారోగ్యం బాగు కావాలనే అనుకుంటూ ఉన్నా, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరాలి. నీ చిత్తం అయితేనే
నాకు ఈ వ్యాధి నుండి స్వస్థత కావాలి, నీ చిత్తం అయితేనే నాకు ఆ ఉద్యోగం రావాలి, నీ చిత్తం అయితేనే ఆ ఫలాని వారితో వివాహం జరగాలి, నీ చిత్తం అయితేనే నా జీవితంలో ప్రమోషన్ రావాలి. ఇది మనం నేర్చుకోవలసినటువంటి ప్రార్థన. సరే, ఐదవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు యోహాను సువార్త 12:47 చదువుకుందాం. ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. చూడండి, యేసు ప్రభువులు వారు తెలియజేస్తున్నారు ఐదవదిగా, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చా. అంటే యేసు ప్రభు నమ్ముకోకపోతే ఇంకా నరకం ఉండదా అంటే ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నా మెయిన్ పర్పస్, ఎందుకు నేను ఈ భూమి మీదకి వచ్చానంటే మనుషులకు తీర్పు తీర్చి వారి యొక్క చెడు పనులను బట్టి వారిని నరకములో పడద్రోయుటకు కాదు, కానీ నా మెయిన్ పర్పస్ ఏంటంటే నా మాటలు విని వారి జీవితాలు బాగుపడాలి, లోకమును రక్షించుటకే నేను వచ్చాను, తీర్పు తీర్చుటకు కాదు. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకవేళ నీవు అత్యాచారం చేస్తే ఎందుకు నీకు ఉరిశిక్ష అన్నటువంటి చట్టం, భారతదేశంలో ఉన్న వారందరూ అత్యాచారం చేసి ఉరి తీయబడాలని కానే కాదు. ఎందుకు ఆ చట్టం అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ చట్టము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారు ఆ పొరపాటు చేయకుండా, ఆ తప్పు చేయకుండా మంచిగా జీవించుటకే ఆ చట్టము, కానీ అందరినీ ఆ విధంగా చంపుటకు ఆ చట్టము యొక్క ఉద్దేశము కాదు. అదే విధముగా యేసు ప్రభువుల వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే మనుష్యులకు తీర్పు తీర్చుటకు కానే కాదు, లోకమునకు తీర్పు తీర్చుటకు కానే కాదు, కానీ లోకమును రక్షించుటకే యేసు ప్రభువుల వారు వచ్చారని చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి, ఒకవేళ ఆ చట్టము అందరూ కూడా బాగుపడాలి, మంచిగా జీవించాలనే చేయబడినప్పటికీ ఒకవేళ ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా ఆ శిక్ష అమలు చేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధ ప్రకారము నీ జీవితాన్ని బాగు చేసుకొనకపోతే, ఆయన నిన్ను రక్షించాలని మంచి ఉద్దేశంతోనే ఆయన ఒక చట్టాన్ని చేశాడు, కానీ ఒకవేళ నీ జీవితంలో ఆయన వాక్య ప్రకారము నీ జీవితాన్ని సరి చేసుకొనకపోతే ఆ చట్టము అమలు చేయబడుతుంది. దేవుని వాక్య ప్రకారము జీవించినటువంటి ప్రతి జీవితము కూడా నరకములో పడద్రోయబడుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ప్రత్యేక దినమందు ఆయన రక్షించుటకే ఈ లోకములోనికి వచ్చాడు, రక్షకునిగా జన్మించాడు, పాపముల నుండి తన ప్రజలను రక్షించుటకే ఆయన వచ్చాడు. నిజంగా నీ జీవితంలో పాపము నుండి రక్షింపబడ్డావా? ఒకవేళ పాపము నుండి రక్షింపబడితే ఇంకా ఎందుకు పాపంలో బ్రతుకుతున్నావు? ఇంకా ఎందుకు నీవు పాపం చేస్తూ ఉన్నావు? పరిశీలన చేసుకోవాలి, ఆ చట్టాన్ని అతిక్రమిస్తే. అందుకే చూడండి, యోహాను సువార్త 12:48 యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. యేసు ప్రభువుల వారికి తీర్పు తీర్చరు, కానీ ఆయన ఏ చట్టాన్నైతే చేశారు, ఆయన ఏ మాటనైతే పలికారో, ఆ మాట నీకు తీర్పు తీరుస్తుంది, ఆ మాట నిన్ను అగ్నిగుండములోనికి పడద్రోస్తుంది. ఎస్, క్రిస్మస్ సంతోషకరమైనటువంటి పండుగ, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమే యేసు ప్రభు యొక్క జన్మ. అయితే ఒకవేళ ఆయన మాటను నీవు అతిక్రమిస్తే, ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే, ఆయన చట్టాన్ని మీరితే దాని ప్రతిఫలాన్ని కూడా మనం పొందుకోవాలి. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి, ఏ స్థాయిలో మన బ్రతుకులు ఉన్నాయి, ఎక్కడ మనము నిలిచిపోయాం. అయితే ఆయన ఉద్దేశం నేను రక్షించాలనే, కానీ
నిన్ను నశింపచేయాలని కాదు. అందుకే ఆయన లూకా సువార్త 19:10 అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు నశించిపోతూ ఉన్నావు, అయితే నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఆయన వెదుకుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వెదుకుతూనే ఉంటాడు నీవు భూమి మీద బ్రతికినంత కాలం. నువ్వు చనిపోయేలోపు నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరి చేసుకోకపోతే అంతంలో చాలా నష్టపోతావు. కాబట్టి యేసు ప్రభువుల వారు ఎందుకు రాలేదో, ఎందుకు వచ్చారో ఆయనే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన వాక్య ప్రకారం మనం జీవించాలి. ప్రభు అటు కృపను చూపించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మీరు ఎందుకు రాలేదో, ఎందుకు వచ్చారో మీ వాక్యంలో చాలా స్పష్టంగా రాయించారు. అరీతిగా ప్రభువా, మీ మనస్సును మేము కలిగి మీ వాక్య ప్రకారం మేము జీవించి మిమ్మును పోలి నడుచుకుంటూ మీ అడుగు జాడలలో నడుస్తూ నాయన మీ యొక్క సారూప్యములోనికి ఎదుగుటకు మా అందరికీ సహాయం చేయండి. మీ సంతోషాన్ని, మీ సమాధానము, మీ ఆనందమును, మీ నెమ్మదిని ప్రభువా, మీ శాంతిని మాకు దయచేసి మీ బిడ్డలుగా ప్రభువా మేము ఈ లోకమునకు వెలుగై ఉండునట్లుగా సహాయం చేయండి. ఇంకా నువ్వు నశించిపోతున్న అనేక మందిని ప్రభువా మీ దగ్గరికి తీసుకొని వచ్చుటకు మేము మీకు పరిచారకులుగా ఉండే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం నీసయ్యా. రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు,
మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, జీకేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్ @gmail.com.